ఇక హైదరాబాద్ లో కలకలు రేపిన స్థిరాస్తి వ్యాపారి రమేష్ హత్య కేసులో ట్విస్ట్ వెలుగు చూసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాణా కర్ణాటక పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. అక్టోబర్ 4న భార్య నిహారిక ఆమె ప్రియుడు మరో వ్యక్తి చేతిలో రమేష్ కుమార్ హత్యకు గురయ్యాడు. హైదరాబాద్ లో రమేష్ ను హత్య చేసి కారణం మృతదేహాన్ని కర్ణాటక తరలించారు. అయితే నిందితులను సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. ఈ క్రమంలో పోలీసులు కళ్ళుగప్పి నిందితుడు పరారైనట్లు తెలుస్తోంది. घटन की संबंधी मरी सचार प्रतिनिधि शशि अंदर स्थिरास्ति व्यापारी रमेश हत्य के ट्विस्ट चोटेसको शशि मुफ्त तेदीन रियल एस्टेट व्यापारी रमेश कुमार हत्य को अच्छे भुवनगिरी समीप में अत हत्य तरह कर्नाटक को तस्क्री मुखल तगलपेट अदे अंश में भार्य निहारिक తర్వాత నిహారిక సంబంధించినటువంటి ప్రియుడు రాణా ఇద్దరు ప్రమేయం ఉందంటూ పోలీసులు భావించి ఆ ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే రాణాను హర్యానాలో అరెస్ట్ చేశారు. హర్యానాను అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత అతను తిరిగి కస్టడీలోకి తీసుకుని ఈ కేసుకు సంబంధించిన అంశాలపై విచారించాలంటూ కూడా కర్ణాటక పోలీసులు భావించారు. అందుకు అనుగుణంగానే కర్ణాటక పోలీసులు రాణాను కస్టడీలోకి తీసుకుని విచారించేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. కోర్టు అనుమతితో సుమారుగా 10 రోజుల పాటు రాణాను కస్టడీలోకి తీసుకున్నారు. అయితే భువనగిరి సమీపంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలంటూ పోలీసులు భావించి అందుకు అనుగుణంగానే అతన్ని భువనగిరి తీసుకుని వచ్చారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత 10 రోజుల పాటు ఇక్కడే ఉండాల్సి వస్తుందంటూ కూడా ఇటు కర్ణాటక పోలీసులు భావించి వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన ఉండేటటువంటి ఒక హోటల్లో ఒక 6 గదులను అద్దెకు తీసుకుని అక్కడే పోలీసులతో పాటు రాణాను కూడా ఉంచారు. అయితే తెల్లవారుజామున రాణా పోలీసులు కలగట్టి తప్పించుకున్నట్టుగా తెలుస్తోంది. రాణాకు కాపలాగా ఉండేటటువంటి ఒక కానిస్టేబుల్ కు సంబంధించినటువంటి మొబైల్ ను దొంగి నుంచి అక్కడే కిటికీలో నుంచి పారిపోయినట్టుగా పోలీసులు గుర్తించారు. దీంతో రాణాతో పాటు వచ్చినటువంటి సుంటిగుప్ప పోలీస్ స్టేషన్ సిఐ ముద్దు మాధవ్ పోచారం ఐడీ కారిడార్ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు ఇటు రాణా కోసం గాలిస్తూ ఉన్నారు. కర్ణాటక పోలీసులతో పాటు ఇటు అలాగే పోలీసులు కూడా తెలంగాణ పోలీసులు కూడా ప్రస్తుతం గాలిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఆస్తి కోసమే ఈ యొక్క మొత్తం వ్యవహారం అంతా కూడా ఇటు నిహారిక రాణా నడిపినట్టుగా తెలుస్తోంది. ఆస్తి చేజిక్కించుకోవాలనే అంశంలో భాగంగానే అత్యంత దారుణంగా హత్య చేసి ఇక్కడి నుంచి ఈ కారులో గోప్యంగా డెడ్ బాడీని తరలించారు. అనంతరం సుంటిగుప్ప పోలీస్ స్టేషన్ పరిధిలో కర్ణాటకలోని సుంటిగుప్ప పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కాఫీ తోటలో అతని మృతదేహాన్ని పడేసి అక్కడే ముక్కలు ముక్కలుగా చేసి పెట్రోల్ పోసి ఉత్తండించారు. అక్కడే కాఫీ తోటకు పనుల కోసం వెళ్ళినటువంటి స్థానికులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించిన తర్వాత పోలీసు కేసు సేకరించి నిహారికతో పాటు రాణా ఇద్దరు ఈ హత్యకు పాల్పడ్డారంటూ కూడా తేల్చారు. అనంతరం హర్యానాలో ఒక దాదాపు దగ్గర ఛాయ్ తాగుతున్నటువంటి రాణాను ఇటు పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకుని అతన్ని కోర్టులో ప్రవేశపెట్టారు. మొత్తానికి కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి తర్వాత కస్టడీలోకి తీసుకుని విచారించడం క్రమంలోనే అతను తప్పించుకున్నారు. సో మొత్తానికి అతని కోసం పోలీసుల గాలింపు అయితే కొనసాగుతుంది. ఇటు కర్ణాటక పోలీసులతో పాటు అలాగే ఐటీ కారిడార్ పోలీసులు కూడా రాణా కోసం గాలింపు ముమ్మరం చేశారు. థ్యాంక్ యూ శశి.